Namotude. వేదికను అలంకరించిన పెద్దలకి ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన అందరికి నా నమస్కారములు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరినాభూషణం గారు ఇప్పుడు వేదిక పైకి వచ్చారు వారికి స్వాగతం ఎన్నో పనులు ఉన్నప్పటికీ డాక్టర్ వినీల గారు మన కార్యక్రమానికి వచ్చారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను वार्ड कौनसलर श्रीमती श्रीलता गारिनि माट्लाडवलसिंदिगा कोरुतुन्नानु मन मुनिसिपल चेयरपर्सन श्रीमती अडवाल ज्योति लक्ष्मण गारिनि वेदिकपैकि रावाल्सिंदिगा आह्वानिस्तुन्नानु వాల్మీకి ఆవాస సేవకి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి డాక్టర్ వినీల గారికి ఆవాసం పెద్దలందరికీ కుటుంబీయులందరికీ మా రాధికకే గారికి మిగిలిన అందరక మా వార్డు ప్రజలకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉచిత కుటుంబీయుల శిక్షణ కేంద్రానికి అందరికీ తెలిసిన విషయమే జగిత్యాల ప్రజల సేవాభావంతో నిర్వహించబడుతున్న ఆవాసమే కాకుండా ఇంకా ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహించాలని కమిటీ సభ్యులు ఆలోచించి స్థానిక మహిళల ఉపాధి కొరకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రము నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించారు 28/10/2023 వాల్మీకి జయంతి రోజున ఈ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సర కాలంలో 3 బ్యాచ్లలో 6 గ్రూపులు పూర్తయి ప్రస్తుతం 4 బ్యాచ్లో 7-8 గ్రూపులకు శిక్షణ ఇస్తున్నాము ప్రతిరోజు ఉదయం 10 నుండి 1 గంట వరకు ఒక బ్యాచ్ మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరొక బ్యాచ్ శిక్షణ ఇస్తున్నాము శిక్షణ కాలము 3 మాసాలు ఉంటుంది ఇప్పటివరకు 6 బ్యాచ్లలో 72 మంది మహిళలు శిక్షణ పొంది పొందుతున్నారు అలాగే ప్రస్తుతం 30 మంది మహిళలు శిక్షణలో ఉన్నారు ఈ కేంద్రం ద్వారా మహిళా దినోత్సవం బతుకమ్మ సంబరాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాబోయే రోజులలో మాతృమండలి భజన మండలి లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాము అలాగే మగ్గం వర్క్ ఎంబ్రాయిడర్లో శిక్షణ ఇప్పించాలని కమిటీ ఆలోచన చేస్తుంది ముఖ్యంగా మనం నేర్పించేది నిర్పేద మహిళలకు వారు నేర్చుకున్నా కూడా కుట్టు మిషన్ కొనే స్తోమత లేక పని వచ్చినా చేయలేకపోతున్నారు ఎవరైనా దాతలు ముందుకు వస్తే కొందరికి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే ప్రయత్నం మీకు ఆవాసం సేవాభారతి తరపున ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి వచ్చిన నేర్చుకోవడానికి వచ్చిన వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు ఇప్పటికే 3 బ్యాచెస్ పూర్తయినాయి అని అన్నారు అయితే వాల్మీకి ఆవాసం వాళ్ళు పిల్లలకే కాకుండా నెక్స్ట్ స్త్రీల గురించి ఆలోచించి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళకి వాళ్ళు చదువుకున్న స్థాయిలో వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు అనేది ఆలోచించి కుట్లు అల్లికలు ఇలాంటివన్నీ లేడీస్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి సో వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి దీన్ని ఇలాంటివి చేస్తున్నందుకు మీరు ఇవన్నీ అంటే 100% దాన్ని సద్వినియోగం చేసుకొని దీనికి ఫ్యూచర్లో మీరు మన సొంత కాలపైన మనం నిలబడొచ్చు ఇవి నేర్చుకొని పోయి ఇంకెక్కడన్నా ఏదో చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు ఎవరి సంపదన వాళ్ళకుంటే ఆ కాన్ఫిడెన్స్ ఎవరిది వాళ్ళకి బాగుంటుంది అండ్ లేడీస్ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ఎక్కువైతే ఇంట్లో పిల్లలకు కూడా మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలం సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని లైఫ్లో ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఆడవాళ్ళమే ఈ మన కుటుంబిషిని అంటే మనకే సంబంధించింది మన పిల్లలకైనా మనకైనా కుట్టుకోవడానికి వీలుంటుంది
బర్త్డే అయినా ఎవరిదైనా ఏమైనా ప్రోగ్రామ్ అయినా మనం ఆవాసానికి డబ్బులు ఒక్కరోజు డొనేట్ చేస్తేనే మనకు వాళ్ళంతా రెస్పాన్స్ ఇస్తారు. అడిగితే మనకి అసలు రావాలనిపించదు. అమ్మ పిల్లలు ఇంత శిక్షణ ఇంత మంచిగా నేర్పుతున్న వాల్మీకి ఆవాసం మల్లేష్ అన్నకి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే పోయినరు వాళ్ళు ఉంటే మనకు ఎంతో అల్లరి అల్లరి ఉండేది అనుకున్నాం. కానీ వాళ్ళకి కూడా కొత్త భవనం ఏర్పాటైంది. దాని ద్వారా అందరు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లైన తర్వాత మనకి ఇక్కడ వాల్మీకి ఆవాసాలు ఉచిత కుటుంబ శిక్షణ ఏర్పాటు చేసి మనని దీన్ని మళ్ళా అదే విధంగా రన్ చేస్తున్నందుకు మరొకసారి ఆవాసం సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయినా కూడా ఒక సబ్జెక్టుని ఫెయిల్ అయినా నేను ఏం చేయలేక మ్యారేజ్ చేసుకున్నా. కొన్ని డేస్ ఖాళీగానే ఉండేదాన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, ఎందుకు ఖాళీగా ఉంటున్నావు, మేము కూడా నేర్చుకుంటున్నాం, నువ్వు కూడా పోయి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి. కానీ నాకు సూది చూస్తేనే భయమేది బాగా, నిజంగా చెప్తున్నా. నాకు మిషన్ కూడా గుట్టరాకపోయేది. ఒక అక్కే ఒక 15 డేస్ బాగా బతిమలాడారు, ఏం కాదు తక్కువ తక్కువ అని చెప్పి నాకు ఒక 15 డేస్ మంచిగానే గుట్టేసిన. అందరికంటే ఫస్ట్ అన్ని గుట్టి చూపెట్టింది నేనే. అక్కే బాగా నువ్వు ఇట్లా కుట్టరాదని చెప్తున్నావు, ఇంత తొందర ఎట్లా గుట్టి చూపెడుతున్నావు, నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావు అంటే నేను ఎటు కూడా బయటకు పోయేదాన్ని కాదు, ఇంట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి 15 డేస్లో అన్ని గుట్టి చూపెట్టిన అక్కేకి. చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. నాలాంటి బాగా నేర్పేద వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కే 3 మంత్స్ ఏమో కానీ చాలా మంచిగా నేర్పిస్తారు. మేము అందరం ఎస్సీ బీసీ అందరం పేదవాళ్ళమే నేర్చుకున్నాం. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎందరూ పెద్ద పెద్ద ఇండ్లలో నుంచి వచ్చుకున్న నేర్చుకున్న వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. పెద్దలు దాతలు ఎవరన్నా ఉంటే మా అందరికీ ముందు సంస్థ నుంచి మిషన్లు ఇప్పగలరని నమ్మనవి. నాకైతే చాలా ఉపయోగపడింది, ఎందుకంటే నాకు అసలు మిషన్ తొక్కడం అనేది రానే రాదు. అక్క అయితే చాలా నిదానంగా నేర్పింది అన్నట్టు. ఎంత అంటే బయట మనం నేర్చుకుంటే వాళ్ళు ఒకటి చెప్పాలంటే 15 డేస్ 20 డేస్ పడుతుంది. కానీ అక్క ఎంత ఓపిక కొద్ది అంటే అంత ఓపిక కొద్ది నేర్పింది. ఇప్పుడు నాకు ఒక పాప ఉంటుంది, ఆ పాపకి నా ప్రతి ఒక్కటి నేను కుట్టుకోగలుగుతున్నాను. అలాగే మా అమ్మ ఉంది ప్రతి ఒక్కరు ఉన్నారు నాకు ఇంట్లో, వాళ్ళందరికీ నేను కుట్టగలుగుతున్నానంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం వల్లనే. ఇంకా ఈ ఆవాసం ఇంకా అభివృద్ధి పరచాలని నేను అనుకుంటున్నా. ప్రతిదీ నేర్పిస్తారు అక్క వాళ్ళు అని చెప్పగలుగుతున్నా. నాకు అంటే నాతోటి వారందరికీ చెప్పగలుగుతున్నానట్టు, వెళ్ళండి నేర్చుకోండి అని. కానీ వాళ్ళు సమయాన్ని బట్టి రాలేకపోతున్నారు. ఇంకా నాకైతే ఒక కోరిక ఉంది, ఈ ఆవాసం అయితే ఇంకా అభివృద్ధి పరచబడాలి. అంటే ఇంత ఈ త్రీ మంత్స్ నుండి అంటే ఈ 1 ఇయర్ ఈ మధ్యలోనే ఇంతమంది ఉన్నారు నేర్చుకోలేని స్థితిలో ఉన్నవారు. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆలోచన అయితే నాకుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ కుట్టుకోవాలి. ముగిస్తున్నాను. పని చేసేట్లా నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ మిషన్ నేర్పిస్తారు. ఇక్కడికి రానాక నేను ఇక్కడికి వచ్చినాక మాకు ఏం రాకుండా, అసలు ఫస్ట్ ఏం రాకపోవట్లా మాకు అక్క కైతక్క అన్నది మాకు చెప్పింది, ఇట్లా కాదు ఇట్లా గుట్టురు రా అని చెప్పింది. చెప్తే మేము అట్లనే నేర్చుకున్నాం. నేర్చుకున్నాక దీనివల్ల మాకు కూడా ఉపయోగం ఉందని మాకు కూడా అర్థమైంది. మద్దతు ప్రకటిస్తూ ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు. నిన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు కానీ, ఉమెన్స్ షెడ్యూల్ హాస్టల్ కమ్ కాలేజీ కానీ, ఇంకా జగిత్యాల పట్టణంలో 10 వార్డులలో నిన్న ఇవాళ రేపు ఇంకా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంత అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాల్మీకి ఆవాసం లోపల ఇప్పుడు 3 బ్యాచ్లు కంప్లీట్ అని చెప్పడం చాలా సంతోషకరం. ప్లాస్టిక్ను అరికట్టాలంటే కొన్ని బ్యాగ్స్ కూడా జూట్ బ్యాగ్స్ అవి వాటిని కూడా ప్రవేశపెట్టి మనం ఆ బ్యాగ్స్ తయారు చేసినట్టయితే ప్లాస్టిక్ను అరికట్టే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయాలని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మహిళా సోదరు మనందరూ కూడా పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి మనిషిలో ప్రతి జీవిని పరమాత్ముని కాంచుటలో సద్గతి, చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలై
గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జనని ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్యజీ మీ అందరూ కూడా ఒక విశ్వాసంతో జీవించటానికి ఆధారం వాల్మీకి ఆవాసం ద్వారా ఈ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేయటం ప్రారంభం ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు కానీ దాంట్లో నేర్పిన దాన్ని నిష్ణాతులై తమ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్న సేవాభారతికి దాన్ని ఫుల్ఫిల్ చేయటంలో మీ వంతు శ్రద్ధని కానివ్వండి మీ వంతు శ్రమని కానీ మీరు ఇచ్చారు కాబట్టి మీరు చేశారు కాబట్టి ఒక కాన్ఫిడెంట్గా మీరు ఇక్కడ మాట్లాడగలిగారు 80% ఆ విధంగానే దేశ తన అభివృద్ధికి కానీ దేశాభివృద్ధికి కానీ ఉపయోగపడేది ఆ 80% మంది కాబట్టి ఆ 80%లో మనం ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం ఏమీ చేయలేదు ప్రభుత్వం ఎప్పుడు కూడా కొన్ని మౌలికమైన వసతులు కల్పించగలుగుతుందే తప్ప మన జీవితాలన్నింటినీ కూడా మార్పు మటుకు ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేవు చదువు చెప్పిస్తుంది వైద్యం కల్పిస్తుంది రోడ్లు వేస్తుంది ఇలాంటి ఫెసిలిటీస్ మటుకు ప్రభుత్వాలు చేయగలుగుతాయి కానీ మనం విద్య నేర్చుకోవటం ఆ విద్య ద్వారా మన జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళటం రెండోది మన కాళ్ళ మీద మనం నిలబడటం ఇది చేయగలిగింది ఎవరంటే కేవలం మన యొక్క ఆలోచన మన యొక్క శక్తి దాని కారణంగానే మనం ఇవ్వటానికి ఎన్జిఓస్ కూడా మీకు సహకరిస్తాయి ఏవి ఎన్జిఓస్ కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థ కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఎవరేం చేసినప్పటికీ చేయవలసిందల్లా కూడా మనం చేసుకోవాలి మనం మారాలనుకోవాలి మనం మారాలన్నంత వరకు కూడా ఏది మార్చేది లేదు ఎన్ని ప్రభుత్వాలు ఏం చేసినా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఎన్ని ఎన్జిఓస్ పనిచేసినా మార్పు ఏమీ వచ్చేది లేదు అద్భుతం అనిపిస్తుంది నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మేము నిలబడగలుగుతామని అనిపించింది మేము సంపాదించుకోగలుగుతాం అనిపించింది అని ఈ కాన్ఫిడెన్స్ రావటానికి మీ శ్రమనే దీంట్లో ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళందరం కొన్ని ఫెసిలిటీస్ కలిగిస్తారంతే రెండోది ఇందాక చెప్పినట్టుగా 80% మంది ఏదైతే ఉన్నారో రెండోది ఇందాక చెప్పినట్టుగా సుమారుగా 26 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎంపవర్ చేయాలనుకోండి ఎవరు చేయాలి అది కూడా మనమే చేయాలి ఎందుకంటే మనం ఆ సమాజంలోనే ఉన్నాం కాబట్టి మనం అక్కడే జీవిస్తున్నాం మనం ఏదో ఉన్నతమైన స్థానంలో ఉండి ఇక్కడికి రాలేదు మనం మన చుట్టూతో ఉన్న వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయాలో కూడా మనమే ఆలోచన చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మన మీద బాధ్యత ఉంది అని అనుకుంటేనేమో చాలా చేయగలుగుతాం మనకెందుకులే అని వదిలేస్తే ఏది చేసేది లేదు కాబట్టి మీరందరూ ఇక్కడ నేర్చుకున్నారు మీరు నేర్చుకునేది ఏదో ఇదే శాశ్వతమైనది ఇదే పరిపూర్ణమైనది కూడా కాదు ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను ఇప్పుడు నేరుస్తున్నారు రాబోయే రోజుల్లో అది నడవట్లేదు మగ్గం వేరకు కూడా నెమ్మదిగా తగ్గుతోంది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఇట్లా మీరు అప్గ్రేడ్ అవుతూ పోవాలి అయినప్పుడే మీరు స్కిల్ ఇంకా ముందరికి వెళ్ళగలుగుతారు కాబట్టి సేవాభారతి ఎప్పుడు కూడా మీ వెనకుంది కేవలం ఇంతే కాదు దీంట్లో ఇంకా సాఫ్ట్ స్కిల్స్ కూడా రావాలి ఒకటి మీరు ఏదైనా నేర్చుకున్న తర్వాత ఒక చిన్న దుకాణం పెట్టుకున్నట్టయితే ఒక షాప్ పెట్టుకుంటే పబ్లిక్తో మాట్లాడటం ఎట్లా వినియోగదారులు వచ్చే వాళ్ళు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అసలు ఎలా అప్రోచ్ కావాలి ఎలా మార్కెట్ చేసుకోవాలి దీంట్లో ఎట్లా డిజిటల్ మార్కెట్ ఎట్లా చేసుకోవాలి ఇట్లా చాలా రకాలుగా అప్గ్రేడ్ అవుతూ పోవాలి మనం దానికి అన్నిటికీ సేవాభారతి వెనుకుంది మీకు లాంగ్వేజ్ నేర్పిస్తారు సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు మార్కెట్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు ఇవన్నీ ఎప్పుడు అంటే మీకు ఉత్సాహం ఉన్నప్పుడల్లా కూడా దీన్ని సేవాభారతి ఏదైనా చేయగలుగుతుంది కేవలం ఇంతే కాదు కేవలం ఎంబ్రాయిడరీ ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కోర్సులు మీ అమ్మాయిలు ఉండొచ్చు డిగ్రీ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్స్లో కూడా ట్రైనింగ్ సేవాభారతి చేస్తోంది ఇప్పుడు అట్లాగా చాలా రకాల కోర్సెస్ అటు సాఫ్ట్వేర్ కానివ్వండి లేకపోతే మగపిల్లలు ఉన్నారు రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్స్ కానివ్వండి రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి ఏసీలు ఇట్లాంటి రిపేర్స్ కానీ వాచ్ రిపేర్స్ కానివ్వండి సెల్ ఫోన్ రిపేర్స్ కానీ రకరకాల కోర్సులు వచ్చాయి ఇప్పుడు చాలా రకాల కోర్సులు వందలాది కోర్సులు ఉన్నాయి వాటి అన్నిటినీ నేర్చుకోవటం మనకి
చదువు ఒక్కటే కేవలం డిగ్రీ అదే దాంతోనే పోతే అయ్యింది లైఫ్ కాదు. ఇప్పుడు పోటీ ప్రపంచం ఉంది రాబోయే రోజుల్లో, దీంట్లో నిలబడాలంటే మనం ఎంత స్కిల్ రావాలి అన్నది. అందుకనే మోడీ గారు కూడా మొట్టమొదటి రాగానే స్కిల్ ఇండియా అన్నారు. దాని గురించి ఎందుకంటే స్కిల్ ఉంటేనే రేపు మనకు ఉద్యోగాలు ఉంటాయి, స్కిల్ లేకపోతే ఉద్యోగాలు లేవు. కాబట్టి ఎంత మనం నేర్చుకుంటాము, మన పిల్లలకి ఎలా నేర్పుతాము, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తద్వారానే మనం పైకి వస్తాం. కాబట్టి సేవాభారతి ఇది మీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా. వీటి మీద మన ఫ్యామిలీ నిలబడగలుగుతుంది. మనం ఇంత సంపాదించుకున్నా వెనక ఒక కుండకి 4-5 చిల్లులు పెట్టి నీళ్లు పోసారనుకోండి, ఎంత నీళ్లు పోసినా లాభమేం లేదు, అది పోతేనే ఉంటుంది. కాబట్టి మనకు అలవాట్లు ఎలా ఉంటున్నాయి, మన పిల్లలకు అలవాట్లు ఏమవుతున్నాయి, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా ఉంటున్నారు, మన అమ్మాయి ఏంది, తన చదువు ఏంటి, ఇట్లా అనేక విషయాలు. ఈ సంస్కారం కుటుంబం మరి అట్లాగే మహిళలు ఈ రోజుల్లో ఎక్కడ కూడా తగ్గేటట్టు కనబడతలేరు. సో అన్ని రంగాలలో ముందున్నారు కాబట్టి ప్రతి ఒక్కసారి మీ అందరికీ ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాను నేను. దాంతోపాటు ఈరోజు సేవాభారతి వాల్మీకి ఆవాసం అంటేనే మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును తీర్చిదిద్దిన ఈ వాల్మీకి ఆవాసం గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మన కోసం మన పిల్లల కోసం ఎంతగానో ముందుండి మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అలాగే వాళ్ళకు గూడు గుడ్డ నీడు అంతు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ముంచుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు నుంచి వాళ్ళకి అట్లాగే దాని తర్వాత వాళ్ళు రేపు పొద్దున పెరిగి మళ్ళీ ఇదే స్కూల్కి ఒక మంచి గెస్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంతో సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం నింపిన ఆ రోజును మనం చూసిన రోజు నాడు ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సేవాభారతిలో ఈరోజు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మరి అలాంటి సేవాభావంతో ఈరోజు ఈ మహిళలకి గత 1 సంవత్సరం నుంచి ఇలాంటి ఒక శిక్షణ అందించడానికి ముందుకొచ్చారు కాబట్టి మరి శిక్షణలో ఇది 4వ బ్యాచ్ కాబట్టి మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్ అని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఈరోజు మీ కాళ్ళ మీద నిలబడి ఏదైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఎలాంటి ఆ శిక్షణ నేర్చుకోవడానికైనా కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మరి అలాంటి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి మరి ఇలాంటి ఒక శిక్షణ అందజేసిన వాల్మీకి ఆవాసం సభ్యులందరికీ హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి ఈరోజు మహిళలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందండు ఉండాలి, ముందంజలో ఉండాలి కాబట్టి మరి ఇలాంటి ఒక కుట్టు మిషన్ కానీ ఇంకెలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ మొన్న కూడా ఎలా ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అని అంటే మహిళలకి మహిళా శక్తి అనే లోన్స్ ఇచ్చి అది గ్రూప్ ద్వారా కానీ ఒక ఒక ఒంటరి మహిళ అంటే సింగిల్ మహిళ అయినా కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటిది మీరు ఇది ఈ ఏదైతే కుట్టు మిషన్ కానీ ఇంకెలాంటి స్కిల్స్ మీరు నేర్చుకున్నా కూడా దీని తర్వాత మీరు ఒక షాప్ లాగా పెట్టుకొని మీరు ఒక ఉద్యోగం లాగా పెట్టుకొని ఒక వృత్తి లాగా చేసుకున్నా కూడా మీకు ముందుకెళ్ళడానికి ప్రభుత్వం మీకు ముందుండి చేస్తుంది కాబట్టి మీరు తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత కూడా మీకు ఇది లోన్ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది, అలాగే మేమందరం కూడా ఉన్నాం కాబట్టి. సో దాంతోపాటు మరి ఎప్పటికీ ప్రోత్సాహంలో ముందుండేది ఎమ్మెల్యే గారు. ఫస్ట్ ప్రోత్సాహం అంటే ఎమ్మెల్యే గారు. ఏదైనా ఇప్పుడు రాగానే అడుగుతున్నారమ్మ మనకు మిప్మా నుంచి ఉంటుంది కదా, మరి వాళ్ళు వీళ్ళని టైప్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా కూడా మనకి డెవలప్మెంట్ అవుతుంది కదా, ఇంకా కూడా మహిళలు ముందుకెళ్తారు కదా. సో అట్లాగే మరి మహిళలు ముందుకెళ్లాలనే ఆలోచనతోటే ప్రభుత్వం పనిచేస్తుంది అన్న ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కోసం వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మీ అందరికీ ముందుకెళ్ళడానికి ప్రభుత్వంతో పాటు మాతో పాటు మీ అందరికీ మేము ప్రోత్సాహం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఇట్లాగే మీరు అందరూ ముందుకెళ్ళాలి. మీ మహిళా శక్తి అనే లోన్స్ మీరు అందరూ తప్పకుండా తీసుకోవాలి. ఎవరెవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఒకవేళ లేని వాళ్ళు కూడా గ్రూప్ సభ్యులు కండి, ఖచ్చితంగా మీరు ఈరోజు ఆ మహిళల్లో చూడండి ఎవరు కూడా చాలామంది డెవలప్ అవుతున్నారు. 0 ఇన్వెస్ట్మెంట్తో కూడా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. 1-2 లక్షల రూపాయలు పెట్టి కూడా 1 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా సంపాదించిన అది మన దగ్గర ఉంటాయి ఆ స్కిల్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిరు ఇవన్నీ నేర్చుకుంటున్నారంటేనే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని అర్థం కదా. సో మీరందరూ నేర్చుకోండి. దాంతోపాటు మీరందరూ రేపు పొద్దున మంచి మీ భవిష్యత్తు మంచిగా మీరు ముందడికి తీసుకెళ్తే ఫస్ట్ అందరికంటే ఎక్కువ సంతోషపడేది మీ కుటుంబంతో మేము కూడా ఉంటాం కాబట్టి. సో మీరందరూ ముందుకెళ్ళాలి. ఎట్లాగైతే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని వీళ్ళందరూ ఆ రోజు నాటి నుంచి ఆలోచించారో సో మీకోసం కూడా ఒక మంచి భవిష్యత్తు మీ అందరికి కూడా ఉండాలి. ఈ రోజుతో అయిపోలేదు ఎవరి జీవితం, ఇంకా రానున్న రోజుల్లో ముందడ మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. అట్లాగే మీరందరూ మంచిగా అందరూ పైకి రావాలి. మీ కార్యక్రమాన్ని నిర్వహించిన
ఈ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చిన రాధికక్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మహిళలు కాబట్టి ఖచ్చితంగా రావాలి కాబట్టి మరి ప్రోత్సహించడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి అట్లాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు ముందుకెళ్తే ఇంకా కూడా మంచిగా ఉంటుంది. మీరందరూ ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ లోన్స్ తీసుకోండి అమ్మా. లోన్స్ తీసుకుంటే ఇంకా కూడా మీరందరూ ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. గ్రూప్ వైజెస్ తీసుకుంటారా సింగిల్గా తీసుకుంటారా అనేది మీ ఆలోచన ప్రకారం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోండి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇలాంటి మంచి ఇంకా ఎన్ని ఉన్నా కూడా జగిత్యాల పట్టణంలో ఇంకా కూడా ఎంకరేజ్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా లేనివి కూడా తీసుకురావడానికి ఉన్నారు. ఏదన్నా ఇక్కడ మన జగిత్యాల పట్టణానికి ఇక్కడ ఇది అవసరం ఉంది ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా తీసుకొస్తారు. అట్లాగే మీ అందరినీ ఎంకరేజ్ చేస్తారు కూడా. ఇంకా ఏదున్నా కానీ ఇంకా ఇట్లాంటివి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మీరు ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్స్ కానీ ఏదున్నా కానీ మీరు నేర్చుకోండి. ముందుకు తీసుకెళ్ళడానికి అందరం ఉన్నాం కాబట్టి సో మీరందరూ నేర్చుకోండి, ఇంకా ముందుకెళ్ళండి. ఇట్లాంటి ఇంకెన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ మేము అందరం వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడికి ఆహ్వానించిన మరి ఈ కుటుంబిషన్లు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా దాదాపు 27-28 ఏళ్ళకెళ్ళి చూస్తాను. అప్పుడు సేవా మండలి అని ఒకటి ప్రారంభించి జగిత్యాల మండల ఆఫీస్లో మొట్టమొదటగా కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ తర్వాత కాలక్రమేణా వివిధ సంస్థల ద్వారా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు మాట్లాడినట్టు మెప్మా ద్వారా మన మున్సిపల్ అక్కడ బిల్డింగ్లో ఇవన్నీ నేర్పే కార్యక్రమాలు చూసాం. ఇక్కడ కూడా జరుగుతున్నప్పుడు చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో మహిళలు ముందరికి వచ్చి ముఖ్యంగా గ్రామీణ పేద మహిళలు వాళ్ళు వాళ్ళ సంఘాల ద్వారా నిధులు సమీకరించుకొని మంచిగా ట్రైనింగ్ అయ్యి మీరందరూ కూడా జగిత్యాల పట్టణం నుంచి ఉన్నారనుకుంటా. జగిత్యాల పట్టణంలో అంగడి గదిలో మొన్న వెల్దుర్తి మహిళలు ఒక షాప్ పెట్టి అక్కడ మంచి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా పెట్టుకున్నారు. అది నన్ను ప్రారంభానికి ఆహ్వానిస్తే సోదరి జ్యోతి గారిని కూడా తీసుకెళ్ళలేదు. అంటే మహిళలు కూడా మునుపట్లా కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తమ కాలమే తాను నిలబడాలని చెప్పి వినూతనంగా కొత్తగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అంతకుముందు పల్లెటూరు మహిళలు అంటే పసుపు కొమ్మలు పెట్టి అమ్ముడు లేకపోతే మిరపకాయ అమ్ముడు నూనె కానీ పెట్టి ఆ ఊళ్ళో పెట్టడం ఒక అడుగు ముందరికేసింది. ఇంకా ఈ మధ్యలో చూస్తే మొన్న వేణుగోపాల స్వామి ఆలయం ముందు గ్రామీణ మహిళలు బ్యూటీ పార్లర్ పెట్టారు తెలుసు. అదేవిధంగా 32వ వార్డు అనుకుంటా కొద్ది అడదిక్కుంటారు, చర్మన్ గారు వచ్చింది లేదు ఆడి వాళ్ళు అక్కడ ఏదో పెట్టారు. అంటే ఈ మన కాలం మీద మనం నిలబడాలనే ఆలోచనతోటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అందుకే అడిగిన మరి ఇక్కడ నేర్పుతున్నారు ఎంబ్రాయిడరీ అంటున్నారు, ఎంబ్రాయిడరీ ఎట్లా నేర్పుతారు కాగితం మన సోదరుని అడిగితే చేతితో నేర్పుతున్నాం అంటే మరి ఈ విషయంలో మేము మొన్న చూసాం అనమాట ప్రారంభించినాం. అక్కడ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే బయట కూడా స్టైల్గా బొటీకులు అంటారు అందరూ పెట్టుకుంటారు. హైదరాబాద్లో అయితే పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి పెట్టి లక్షలలో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర వేలల్లో అయితే చేసుకోవచ్చు. ఇలాంటివి ప్రోత్సహిస్తున్న మరి సేవాభారతి అభినందనీయం. సేవాభారతి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో నాకు పాల్గొనే అవకాశాన్ని దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఇచ్చారు. ముఖ్యంగా నేను డాక్టర్ని కాబట్టి మారుమూల గ్రామాలలో డాక్టర్ జనార్దన్ గారు శంకర్ గారు మేమందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాం. అప్పుడు మిత్రులు అసలు పేరు మర్చిపోయాను, ఇట్లయితే గారి పేరే మర్చిపోయాను. సో జిడే పురుషోత్తం గారు ఇంకా చాలామంది ఉన్నారు, అందరం కూడా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. సో ఈరోజు ఇక్కడ పిలిచిండ్రు. మరి ఇవాళ రేపు నేను రాజకీయాలకు వచ్చాక మునుపు తరగతి దొరికింది లేదు బయట అనుకున్నట్టు మా మిసెస్ వచ్చింది. మరి నేను ఇచ్చినవి కాదు సతగా తనకు కూడా తల్లిగారు హెచ్చినాయి ఏమైనా అయ్యాలని చెప్పి నేను మీ అందరి పక్షాన 50,000 తక్కువ కాబట్టి ఇవాళ కోరుతున్నాను. 50,000 తక్కువ కాబట్టి ఇవాళ కోరుతున్నాను. థ్యాంక్ యూ అని అండి. వేలప్పుడు లత ఎవరుంటారండి అమ్మా రండి తోట లావణ్య సంగీత ఎవరుంటే వాళ్ళు రండి ముందు రండి తర్వాత చేంజ్ చేసుకోండి ఒక్క నిమిషం దా ఎక్కడ క్లోజ్ ఒక్క నిమిషం అందరి గ్రూప్ ఒకసారి తీసుకున్నాము
మేడం సార్ ఇక్కడ సార్ సార్ ఒక్క నిమిషం అందరు కూర్చోండి సర్టిఫికెట్ పంపిణీ ఉంటుంది దీని తర్వాత మీకు చిన్న అల్పాహారం